మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎంపీ కాంతారావు మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం. ఈ 102 స్కూల్స్లలో 4 రకాలైన మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్నది. 1 జిల్లా పరిషత్లు, 2 మండల పరిషత్లు, 3 ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ ఇంకొకటి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఫైనల్గా ప్రైవేట్ స్కూల్స్ ఉంది. ఈ 4-5 రకాలైన విద్యా వ్యవస్థ మన గూడూరు మండలంలో పనిచేయడం జరుగుతుంది. మొత్తంగా 4,518 మంది పిల్లలు పోయిన గత విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరాలలో పనిచేయడం అంటే చదవడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరం 5,632 ఒక 618 మంది పిల్లలు బడిబాట ప్రోగ్రాంలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు సాధ్యమైనంత వరకు ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత సంవత్సరానికి 2 జతల యూనిఫామ్స్, ఈ మధ్యలో బాలికలకు ఆరోగ్యాలు మంచిగా ఉండాలని చెప్పేసి హెల్త్ కిట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు మన మండలంలో 672 మందికి అమ్మాయిలకు హెల్త్ కిట్స్ కూడా రావడం జరిగింది. వాటిని కూడా పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన అప్లై చేయడం జరిగింది. వాటిని పాఠశాల ఆవరణ ప్రాంతాలలో కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు, జిల్లా పరిషత్ మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న విద్యార్థిని విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని చెప్పేసి మధ్యాహ్న భోజనాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజనంలో వారానికి 3 సార్లు గుడి ఎగ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఒకసారి ప్రతి శనివారం ప్రత్యేకమైన వంటకం, అది ఏమిటైనా కావచ్చు, ఇటు బిర్యానీ కావచ్చు, వెజ్ బిర్యానీ కావచ్చు, నాన్ వెజ్ బిర్యానీ కాబట్టి ఇది ఒకటి ప్రత్యేకంగా ఉండాలి. మిగతా 6 రోజులలో కార్యక్రమంలో భాగంగా 3 రోజులు ఖచ్చితంగా ఎగ్స్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఎగ్స్ కూడా పెడుతున్నారు. దాదాపు మనకు ప్రతి ఒక్క పాఠశాలలో నీట్గా ఉండాలని చెప్పేసి మధ్యాహ్న భోజన కార్మికులను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1 నుండి 100లోగా ఉన్న పాఠశాలలకు లేకుండా ప్రతి ఒక్క పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఉంటూ బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను అందించడంలో మండల విద్యాశాఖ మరియు జిల్లా విద్యాశాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలుస్తుంది.